नमस्ते नीन मी माद्रेनी इवाल मन टेस्टी रेसिपी लेंटंटे मूडु रकाल वडलंडी मिक्सी तो पने लेदु ग्रैंडर तो कूडा पने लेदु अप्पटिकप्पुडु चाला ईजीगा क्विक्गा तयारु चेसुकोवच्चु स्कूल की ఆల్రెడీ పిల్లలు వెళ్తున్నారు కదా అలాంటప్పుడు మనకి ఇలాగా ఇన్స్టెంట్ క్విక్ బ్రేక్ఫాస్ట్లు అయితే చాలా ఈజీగా అయిపోతాయి కదండి ఈ మూడు రకాల వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అండి ముందుగా అయితే మనం సగ్గుబియ్యంతో వడలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సగ్గుబియ్యం వడలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి 2 కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం మునిగేదాకా మాత్రమే మనం నీళ్ళని యాడ్ చేసుకొని కనీసం ఒక 2 గంటల పాటు నానిలాగా చూసుకుందామండి ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను పెద్దగా ఉన్న 2 బంగాళదుంపల్ని తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ దాకా కళ్ళుప్పుని వేసి బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇలాగ మెత్తగా ఉడకపెట్టానండి దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా ఇలాగ నీట్గా తీసేయండి బంగాళదుంప అంతా కూడా బాగా మెత్తగా ఉండాలి చూడండి 2 గంటల తర్వాత సగ్గుబియ్యం కూడా నానిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ఉడకపెట్టుకున్న ఈ బంగాళదుంపని ఇలాగ మెత్తగా చిదిమేసేయాలి చిదిమేసి ఇలాగ సగ్గుబియ్యంలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము మొత్తమంతా కూడా కలిసిపోయింది కదా ఈలోపు ఇక్కడ నేను ఒక పావు కప్పు దాకా పల్లీలను తీసుకుంటున్నానండి ఈ పల్లీలని ఇలాగా కచ్చా పచ్చాగా నేను మిక్సీలో వేసి దంచాను అలాగే 3 చిన్న చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే 1 స్పూను కారాన్ని అలాగే 1/4 స్పూను ఉప్పుని 1/2 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము ఇలాగా పల్లీల వేయటం వల్ల ఈ వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగా పిండి మొత్తం కూడా నీళ్ళు అనేవి ఎక్కడ యాడ్ చేయకుండా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ వడలను మొత్తుకోవడానికి ఆడి ఎకోబేక్ ఫుడ్ పేపర్ని వాడుతున్నానండి ఇది క్లోరిన్ ఫ్రీ అండి అలాగే దీన్ని మనం రీయూస్ కూడా చేసుకోవచ్చు చాలామంది ప్లాస్టిక్ కవర్ల మీద ఒత్తుతూ ఉంటారు అది హెల్త్కి అస్సలుకి మంచిది కాదండి ఇలాగ మనం చేసుకోవటం వల్ల మనకి హెల్తీగా ఉంటాము అలాగే వడలు కూడా అతుక్కోకుండా ఈజీగా వస్తాయి నూనె కూడా రాయాల్సిన అవసరమే లేదండి ఇలాగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఈ నూనె బాగా వేడవ్వాలండి వేడయ్యాక ఇలాగా మనం ఒక్కొక్క వడని వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము వడలు వేగుతున్న కొద్దీ ఇవి అన్నీ కూడా చక్కగా ఉబ్బుతాయండి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఇలాగా అన్ని వడల్ని ఒకేసారి వేసుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వడల్ని వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము చాలా మంది అనుకుంటారండి మీరు గమనించినట్లయితే సగ్గుబియ్యం అస్సలుకి నూనె పిలవలేదు అలాగే చాలా టేస్టీగా కూడా ఈ వడలు అయితే ఉన్నాయి సగ్గుబియ్యం వేస్తే నూనె పీలుస్తాయని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా అస్సలుకి ఆయిల్ పిలవదండి ఇవి తవే తినేసేయచ్చు లేదా మీరు కావాలంటే ఏదన్నా రోటి పచ్చడి కానీ లేదా టమోటా సాస్తో కానీ తింటే బాగుంటుంది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితోటి వడలండి ఈ వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనం రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని ఒకసారి మనం మిల్లుకు కనుక ఆడించుకుంటే దాంతోటి అనేక రకాలైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు ఇవాళ మనం ఈ రెసిపీని తయారు చేసుకుందాం ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు కూడా అలాగే 4 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా ముందుగా పిండిలోకి బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇవి కూడా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించేసేయండి ఇప్పుడు దీనికి సరిపడా 2 కప్పుల నీళ్ళని వేస్తున్నాను ఒకేసారి వేసుకోవద్దండి మీరు నీళ్ళు మొత్తాన్ని కూడా ఇలాగ 1 కప్పు వేశాక ఇంకొక కప్పు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ రెసిపీని కూడా మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలాగ గెరటితోటైనా తిప్పేసేయచ్చు ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/4 స్పూన్ దాకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి నూనె వేడయ్యాక ఇలాగా మనం ఒక్కొక్క గెరటతోటైనా వేసుకోవచ్చు లేదా గ్లాస్ నిండుగా పిండిని పోసుకొని గ్లాస్ తోటి కూడా ఒకటేసారి వడల మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి ఈ వడలు కూడా
టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వడలన్నిటిలో కూడా చట్నీ లేకపోయినా అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా తినేసేయచ్చండి. ఇలాగ మంచి గోల్డెన్ కలర్ అయ్యాక పక్కన పెట్టుకుందాము. తప్పకుండా ఈ రెసిపీని కూడా ట్రై చేయండి. నూనె అనేది అస్సలకి పీల్ అవ్వలేదు, సూపర్ క్రిస్పీగా ఉన్నాయండి ఈ వడలు కూడా. చెప్పాలంటే ఈ వడలు 24 గంటలైనా కూడా పాడైపోవండి, మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. మనం నెక్స్ట్ రెసిపీ ఏంటంటే అటుకులతోటి వడలండి. ఈ వడల్ని కూడా చిటికెలో తయారు చేసుకోవచ్చు, పెద్ద టైం ఏం పట్టదండి మనకి. ఈ అటుకుల వల్లని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా. అటుకుల వడల్ని తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను 1 కప్పు దొడ్డు అటుకుల్ని తీసుకున్నానండి. అంటే లావుగా ఉన్న అటుకుల్ని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు మొత్తాన్ని కూడా తీసేసి దీని మీద కొన్ని నీళ్ళని చిలకరించేసి మూత పెట్టి 1-10 నిమిషాల పాటు నానేలాగా చూడాలి. అటుకులన్నీ కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. ఇలాగ మెత్తగా అయిపోయాక దీంట్లోకి సన్నగా తరిగిన 1 ఉల్లిపాయని, అలాగే తురిమిన 1 క్యారెట్ని, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయల్ని, 2 రెమ్మల కరివేపాకుని, అలాగే 1 పావు కప్పు బియ్యపిండిని వేసుకుందామండి. అలాగే 2 స్పూన్ల పుల్లటి పెరుగును కూడా వేసుకుందాము. ఈ అటుకుల వడలు అప్పుడప్పటికే తయారు చేసుకుంటున్నాం కదా, రెసిపీ మొత్తానికి సరిపడా 1 ముప్పావు స్పూన్ ఉప్పును వేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ, మరీ ఎక్కువేం పట్టమండి నీళ్ళు, ఇలాగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టి ఉండలాగా కలుపుకోవాలి. ఇందాక నేను చెప్పటం మర్చిపోయానండి, 1 పావు స్పూను జీలకర్రని కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగా ఉండలాగా చుట్టాలండి, గట్టిగా ఉండాలి వడల పిండి. ఇలాగా చేత్తోటి ఒత్తుకుంటే మనకి చక్కగా వడలు అనేవి తయారైపోతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఆడి పేపర్ని యూజ్ చేస్తే మనకి ఇలాంటి వడలన్నీ కూడా అతుక్కోకుండా ఈజీగా వస్తాయి, పేపర్ని కూడా రియూజబుల్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా వడల్ని అన్నిటినీ కూడా ఒకటేసారి వేసుకొని 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమేనండి. ఈ వడలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ వడల్లోకి మనం పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, లేదా ఏదైనా రోటి పచ్చడైనా పర్వాలేదు, కారం పొడితో కూడా బాగుంటుందండి. వీటన్నిటినీ కూడా చిటికలో మనం తయారు చేయొచ్చు. తప్పకుండా ఈ 3 రెసిపీలను తయారు చేయండి. మీకు ఈ 3లో ఏది బాగా నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అన్నట్టు వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి, అదే నేను మీ ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతాను. నా వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.